తెలుగుదేశం అభ్యర్థి రామకృష్ణ గారు గెలవడం జరిగింది. ప్రెస్ నోట్ ద్వారా ఆయనకి అభినందనలు తెలిపాను. మా నాయకులందరి సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా నగరిగిరి నియోజకవర్గ ప్రజలకు పార్టీని నమ్మి ఆ పార్టీకి చెందిన నాయకుడిని ఎన్నుకున్నారు. రామకృష్ణ గారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, దానికి ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనలు ఒక పార్టీ అధినేతకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం పేద ప్రజలకు కనీ విని ఎరుగని రీతిలో విద్యాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లో వేయటం కానీ నేరుగా ఇంటికి తీసుకురావటం కానీ ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది ఒక కొత్తగా పుట్టిన పార్టీ కాదు, కొత్త కలయిక కాదు. తీర్పిచ్చిన వారం రోజుల్లో ఏమీ అనకూడదని తెలుసు. ఈరోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది. సమయం ఇవ్వాలి, సద్వినియోగపరిచి ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు మనస్పర్ధలతో కొందరు తొలగిన ప్రతి ఒక్కరూ 95% పార్టీ పక్కనే ఉండి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాతో కలిసి పనిచేసి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రజలందరికీ మీ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికలు అన్నప్పుడు వెళ్ళిపోవటం సహజం. ఏ కారణాల వల్ల మేము గెలవలేకపోయాం అని విశ్లేషించుకొని గెలిచినా ఓడినా ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంటాను. ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నేను ముందుంటానని పత్రికాముఖంగా ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ నేను మొదలుపెట్టాను. మీ ద్వారా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటే. వెంకటగిరిని విడిచిపెట్టను, మీకు అండగా ఉంటాను, అందుబాటులో ఉంటాను, ఎప్పటికీ మీ వాడినే మరొకసారి తెలియజేసుకుంటున్నాను. చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు, కానీ మా కార్యకర్తల మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా ధీటుగా ఎదుర్కొనడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గం వరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.